బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ షోపై జర్నలిస్ట్ యాంకర్ శ్వేతారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా నటి గాయత్రి గుప్తా కూడా ఇదే తరహాలో కంప్లైంట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గాయత్రి గుప్తా కేసు పెట్టారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గాయత్రి గుప్తా మాట్లాడుతూ, బిగ్ బాస్ టీం నుంచి వచ్చిన కొందరు తనతో ఇండీసెంట్ గా ప్రవర్తించారని, వారు అడిగిన కొన్ని విషయాలు తేడాగా ఉన్నాయని తెలిపారు. దీంతో బిగ్ బాస్ సెలక్షన్ వెనుక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 3 కోసం తనను ముగ్గురు వ్యక్తులు సంప్రదించారని, ఈ షోలో కాంటెస్ట్ చేయడానికి తనకు ఆసక్తి ఉందని చెప్పినట్లు గాయత్రి గుప్తా తెలిపారు. వెంటనే తనతో అగ్రిమెంట్ చేసుకున్నారని, అయితే తర్వాత తనను సెలెక్ట్ చేయలేదన్న సమాచారం ఇచ్చారని గాయత్రి గుప్తా వెల్లడించారు. తనను సంప్రదించిన సమయంలో వారు తనను ఓ విషయం అడిగారని ఆమె చెప్పారు. నీకు అవకాశం వస్తే బిగ్ బాస్ ను ఎలా సంతృప్తి పరుస్తావని అడిగినట్లు చెప్పారు. తన నుంచి వారు ఏదో ఊహించారని, వారు అనుకున్నట్లుగా నేను స్పందించకపోవడంతోనే ఆమెను రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. గత 2 సీజన్లు పరిశీలిస్తే బిగ్ బాస్ అంటే వ్యక్తి కాదు, కేవలం తెర వెనుక వినిపించే వాయిస్. అయితే కంటెస్టెంట్లను ఎంపిక చేసే క్రమంలో కోఆర్డినేటర్లు బిగ్ బాస్ ను ఎలా సంతృప్తి పరుస్తావని అడుగుతుండడంతో రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ పేరుతో ఈ షోకు చెందిన కొందరు కమిట్మెంట్ అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మొదట్లో ఈ షో ఒప్పందం కారణంగా సినిమాలో వచ్చిన అవకాశాలు కోల్పోవడంతో సుమారు 16 లక్షలు ఆర్థికంగా నష్టపోయింది. దీంతో శ్వేతారెడ్డితో కలిసి నటి గాయత్రి గుప్తా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్థికంగా నష్టం కలిగించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. విచారణ మొదలుపెట్టి తగిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం డిఐ విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఓవైపు బిగ్ బాస్ చుట్టూ వివాదాలు చుట్టుముట్టుకుంటున్న సమయంలో పోలీస్ కంప్లైంట్స్, ఇలా అన్నీ కలిపి ఈ షో ఎలా మొదలు కాబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన విషయం. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ షో జూలై 21న మొదలు కానుంది. 14 మంది కంటెస్టెంట్లతో 100 రోజులు ఈ షో జరుగుతుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.